వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. X808 రచన కొమ్మూరి సాంబశివరావు గారు. 4వ భాగం ప్రారంభిస్తున్నాను. గద బస చేసేందుక ఇక్కడ, ఐఎమ్ సారీ ఖాళీ లేదు అన్నది హోటల్ యూనివర్సల్ యజమానురాలు మిస్ పోలి. కాత్యా చిన్న నవ్వు నవ్వింది. అవును, అలా అంటారని మేజర్ చెప్పారు. ఎవరా మేజర్? అడిగింది పోలి. ఇప్పుడైనా మేజర్ కాదనుకుంటాను, ఇంకా పెద్ద ర్యాంక్. ఆయన పేరు చెప్పడానికి వీల్లేదు. గది లేదంటే వెళ్ళిపోతాను అన్నది కాత్యా వెనక్కి తిరుగుతూ. తొందరపడతారు ఎందుకు? మాట్లాడదాం రండి అంటూ ఆ గదిలోకి తీసుకువెళ్ళింది కాత్యాని. మీ పేరేమిటన్నారు? అడిగింది పోలి. నా పేరు టీనా అంది కాత్యా. ఎక్కడి నుంచి వస్తున్నారు? హాంకాంగ్. ఏదస్తులు? ఏ జాతి? కాత్యా విసుగ్గా చూసింది. నాకు దేశం లేదు, జాతి లేదు. నాన్న బ్రిటిష్, అమ్మ చైనీస్. ఈ దేశం ఎందుకు వచ్చారు? బతకడానికి. ఈ ఊరు వచ్చి మీ హోటల్కి వస్తే మీరు గది ఇస్తారని, ఈ దేశంలో చాలా సుఖంగా ఉండవచ్చునని మేజర్ చెప్పారు. మా హోటల్ గురించి, నా గురించి ఇంకేం చెప్పారు? అడిగింది పోలి. అంతే, అంతకన్నా ఏమీ చెప్పలేదు. నా మీద మీకేదో అనుమానంగా ఉంది. హాంకాంగ్లో నేను ది ఓరియంటల్ ప్లెజర్ హౌస్లో ఉండేదాన్ని. అర్థమైందా? అడిగింది కాత్యా. మిస్ పోలి కాత్యాని పరీక్షగా చూస్తోంది. సన్నని నడుం, పొంపులు తిరిగిన ఒళ్ళు, నున్నని మెడ, తడిగా ఎర్రగా ఉన్న పెదవులు, నిండు బుగ్గలు, మత్తుగా ఉన్న కళ్ళు, అలలు అలలుగా భుజాల మీదకి పడుతున్న కురులు. ఏమిటి పరీక్ష? అడిగింది కాత్యా. ఆశ్చర్యం. ప్లెజర్ హౌస్లో ఉంటున్నానన్నా, నీ ఒళ్ళు కొంచెం కూడా నలగలేదు. నేను చూడలేదు సుమా నీ అంత అందమైన ఆడదాన్ని. నిన్ను చూస్తే నా కస్టమర్లకి పిచ్చెక్కుతోంది అన్నది పోలి. థ్యాంక్స్ అన్నది కాత్యా. ఇది అందరికీ అందుబాటులో ఉండే చోటు కాదు. ఇక్కడికి పెద్ద పెద్ద ఆర్మీ ఆఫీసర్స్ వస్తారు కనుక సెక్యూరిటీ చాలా ఉంటుంది. ఆ మేజర్ ఎవరో చెప్తే కానీ, నిజం చెప్పాలంటే ఆ మేజర్ ఎవరో నాకు తెలియదు. ఆయనతో నా పరిచయం ఒక్క రాత్రి అంతే. అలాగా నీకు ఈ హోటల్ విషయం ఎందుకు చెప్పాడు? సరే, సాయంకాలం వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఒక ఆర్మీ ఆఫీసర్ వస్తారు, నీతో మాట్లాడతారు. నేను ఈ హోటల్లో ఉండనీయమంటే ఉండనిస్తాను. వ్యాపార నిబంధనలు ఏమిటి? అడిగింది కాత్యా. సగానికి సగం. రొక్కం రూపంలో వచ్చినా, వస్తువు రూపంలో వచ్చినా నువ్వు నేను సమానంగా పంచుకోవాలి అంది పోలి. కాత్యా తలూపింది. యుగంధర్ టాక్సీ దిగి అక్కడే నిల్చొని దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఇంటి వైపు చూశాడు. లీలగా సంగీతం వినిపిస్తోంది, అప్పుడప్పుడు నవ్వులు. రావల్పిండిలో దిగ్గాని యుగంధర్ నూర్ మియాను కలుసుకున్నాడు. ఇంతియాజ్ ఇచ్చిన ఉత్తరం చదివి యుగంధర్ని కావలించుకున్నాడు నూర్మియా. ఇంతియాజ్ నాకు ఆప్తుడు, చెప్పండి, నేను మీ దాసుణ్ణి అన్నాడు నూర్మియా. పాకిస్తాన్ ప్రభుత్వంతోనూ, పాకిస్తాన్ పారిశ్రామికవేత్తలతోనూ కలిసి అంకారాలో కొన్ని భారీ పరిశ్రమలు స్థాపించాలని నా ఉద్దేశం చెప్పాడు యుగంధర్. వెరీ వెరీ గుడ్. మన ఇస్లామిక్ దేశాల మధ్య ఇటువంటి ఆర్థిక సంబంధాలు పెంచుకుంటేనే వెనుకబడ్డ మన ముస్లిం దేశాలు అభివృద్ధి చెందుతాయి. సాయంకాలం 6 గంటలకు మా ఇంట్లో పెద్ద పార్టీ ఉంది, తప్పకుండా రండి. పార్టీ ఎవరికి, ఎందుకు? అడిగాడు యుగంధర్. మిస్టర్ సయ్యద్ అలీ అని యుగంధర్ చేయి పట్టుకొని, మేము 20 మంది ఉన్నాం. మా దేశం ఆర్థిక వ్యవస్థ అంతా మా 20 మంది చేతుల్లోనే ఉంది. మా సైనిక నాయకులు కూడా మా అనుమతి లేని ఏమీ చేయరు. తూర్పు పాకిస్తాన్లో జరిగిన అల్జడి గురించి చర్చించేందుకే మా ఇంట్లో సమావేశం అవుతున్నాం ఇవాళ. ప్రెసిడెంట్ యహ్యా ఖాన్, జనరల్ టిక్కా ఖాన్, మరికొందరు సైనికాధికారులు వస్తారు. మీరు మీ దేశ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే నేనెందుకు? అన్నాడు యుగంధర్. మిస్టర్ సయ్యద్ అలీ, రాత్రి 12 గంటల వరకు పార్టీ ఉంది. కులాసాగా కబుర్లు చెప్పుకోవడం, తినడం, తాగడం, అది అర్ధరాత్రి వరకు కార్యక్రమం. ఆ తర్వాత ఎప్పుడో ఉంటుంది మా సమావేశం. మా దేశంలోని ముఖ్య పారిశ్రామికవేత్తల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని కలుసుకోవచ్చు మీరు అన్నాడు నూర్మియా. ఇప్పుడు సరిగ్గా 6 గంటలైంది. నూర్మియా ఇంటి ముందు నిల్చున్నాడు యుగంధర్. సయ్యద్ అలీ అనే మారు పేరు పెట్టుకున్నాడు. చాలా జాగ్రత్తగా రూపము, వేషము మార్చుకున్నాడు. తనను ఎవరూ గుర్తుపట్టలేరన్న ధైర్యం ఉంది. అయినా ఎన్నడూ లేని జంకు.
ముఖాముఖిని ఆహ్యాకాన్ని కలుసుకుంటున్నాన జంకు కాదు. తను పట్టుబడతానని ప్రాణభయమూ లేదు. తను పట్టుబడితే తను వచ్చిన పని. కమిన్, సుస్వాగతం మిస్టర్ సయీద్ అలీ. రెండు చేతులు పట్టుకొని యుగంధాన్ని ఆహ్వానించాడు నూర్మియా. విస్కీ బ్రాందీ సీసాలు తెరుస్తూనే ఉన్నారు, గ్లాసులు నింపుతూనే ఉన్నారు. ఓ 50 మంది ఉన్నారు ఆ హాల్లో. అరగంట తర్వాత సైరన్ వినిపించింది. అందరూ మాట్లాడడం మానేశారు. ఏమైంది? అడిగారు యుగంధర్ తన పక్కనున్న అతన్ని. ప్రెసిడెంట్ ఆహ్యా ఖాన్ వస్తున్నారు అన్నాడు అతను. బయట కార్లు ఆగిన శబ్దం, బూట్స్ చప్పుడు. ఇద్దరు సాయుధ సైనికులు వచ్చి గుమ్మానికి అటూ ఇటూ నిలబడ్డారు. వారు వెనుక ఇంకో 2 సైనికాధికారులు వచ్చి లోపల హాల్లో నిలబడ్డారు. తర్వాత వచ్చాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్. ఆయన వెనకే వచ్చారు మరికొందరు సైనికాధికారులు. అందరూ మళ్ళీ మాట్లాడడం ప్రారంభించారు. సైనికాధికారులు, పారిశ్రామికవేత్తలు చాలా చనువుగా కబుర్లు చెప్పుకుంటున్నారు. యుగంధర్ పక్కగా నిల్చొని చూస్తున్నాడు, వింటున్నాడు. హిందుస్థాన్తో యుద్ధం తప్పదు ఒకళ్ళు, తూర్పు పాకిస్తాన్ను కబళిద్దాం అని చూస్తున్నారు మరొకళ్ళు. ఢిల్లీ ఎర్రకోటపై మన జెండా ఎగరవేయాలి అన్నారు మరొకరు. ఇంకో 10 రోజుల్లో స్వయంగా తనే యుద్ధరంగానికి వెళ్తానని ప్రెసిడెంట్ చెప్పారు. ఇంకేముంది? ఉత్తర హిందుస్థానమంతా ఆక్రమించుకుంటాం. తూర్పు బెంగాలు, పశ్చిమ పాకిస్తాన్ అప్పుడు విడివిడిగా ఉండవు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ దేశానికి ఆ కష్టం తెచ్చిపెట్టిన ఆ విప్లవ నాయకుడు, అతని పేరేమిటి? అడిగాడు అతని పక్కనున్న ఒక సైనికాధికారిని యుగంధర్. షేక్ మజ్బూర్ రెహమాన్. అతను విప్లవ నాయకుడు కాదు, దేశద్రోహి అన్నాడు సైనికాధికారి. దేశద్రోహిని మా దేశంలో వెంటనే ఉరితీస్తాం, మీరెందుకు? మేము ఉరితీస్తాం. ఎటొచ్చి ఈ షేక్ ఎన్నికల్లో గెలిచాడు కనుక విచారణ అనేది జరిపించాలి. అయితే షేక్ని కోర్టులో హాజరుపరుస్తారన్నమాట అన్నాడు యుగంధర్. మిలిటరీ కోర్టులో విచారణ జరిగే సమయాన ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఇంతలో ఎవరో సైనికాధికారి యుగంధర్ దగ్గరికి వచ్చి, ఐఎమ్ కర్నల్ హక్, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అన్నాడు. యుగంధర్ చేయందించి, గ్లాడ్ టు మీట్ యు, నా పేరు సయ్యద్ అలీ, నేను అంకారా నుంచి వచ్చాను, మనం అక్కడ కలుసుకున్నామేమో అన్నాడు. అయ్యుండొచ్చు, చాలాసార్లు నేను అంకారా వచ్చాను. విదేశాల నుంచి వచ్చిన మీలాంటి గొప్పవారికి అసలు విషయాలు చెప్పాలి, చెబితేనే మా దేశం పట్ల సానుభూతి చూపగలరు. షేక్ మజ్బూర్ రెహమాన్ గురించి ఏమో అడుగుతున్నారు? నేనేమీ అడగడం లేదు, వీరు చెప్తుంటే వింటున్నాను అన్నాడు యుగంధర్. షేక్ మజ్బూర్ రెహమాన్ కేసు నా ఛార్జీలో ఉంది. షేక్ దేశద్రోహి, పాకిస్తాన్ను 2గా విభజించాలని ప్రయత్నిస్తున్నాడు, ప్రభుత్వం మీద ఎదురు తిరగమని ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అన్నాడు కర్నల్ హక్. అదే చెప్తున్నాను, మా దేశంలో ఇలాంటి దేశద్రోహుల్ని తక్షణం ఉరితీస్తాం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి వేరు, షేక్కి ప్రజల ఆదరణ చాలా ఉంది, కనుక చేతనైతే షేక్కి మనసు మార్చాలి. పాకిస్తాన్ను 2గా విభజించడం తప్పని, దేశద్రోహమని, ఇస్లాంకే అపచారమని మీలాంటి వారు 4 చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. షేక్ లాంటి వాడికి నాలాంటి సామాన్యుడు నీతులు చెప్పగలడా అన్నాడు యుగంధర్. మిస్టర్ సయ్యద్ అలీ, ఇస్లాం పేరుతో, అల్లా పేరుతో షేక్కి నచ్చజెప్పి చూస్తారా? అడిగాడు కర్నల్ హక్. ఆయన వింటారని నమ్మకం ఏమిటి? ప్రయత్నించడంలో నష్టమేమిటి అంటూ యుగంధర్ని ఒక పక్కకు తీసుకువెళ్లాడు కర్నల్ హక్. ఈ పార్టీ రాత్రంతా ఉంటుంది, నిజానికి ఇప్పుడే ప్రారంభమైంది, మనం వెళ్ళి వద్దామా? దగ్గరలోనే ఉన్నాడు షేక్. తొందరెందుకు? ఆలోచించి రేపో ఎల్లుండ అంటున్నాడు యుగంధర్. ఒకవేళ మనం షేక్ని ఒప్పించగలిగితే ఈ రాత్రే షేక్ని ఇక్కడికి పిలుచుకువచ్చి తూర్పు బెంగాల్ పాకిస్తాన్ నుంచి విడిపోదని షేక్ ప్రకటిస్తే భారతదేశం నవ్వుల పాలవుతుందయ్యా అన్నాడు హక్. సరే పదండి అన్నాడు యుగంధర్. ఇద్దరూ బయటకు వచ్చారు. ఆర్మీ కారు దగ్గరలోనే ఉంది. కర్నల్ హక్, యుగంధర్ వెనుక సీట్లో కూర్చున్నారు. 10 నిమిషాల తర్వాత కారు ఓ ఇంటి ముందు ఆగింది. ఇదే ఇల్లు, బయట ఎవరూ కాపలా లేరని ఆశ్చర్యపడుతున్నారా? అందరికీ తెలిసేందుకు బయట కాపలా ఎందుకు? లోపల కాపలా ఉన్నారు రండి అంటూ తలుపు మీద కర్నల్ హక్ మునివేళ్లతో కొట్టాడు. లోపల నుంచి మళ్ళీ మునివేళ్లతో ఎవరో తగటగా కొట్టారు. జవాబుగా కర్నల్ మళ్ళీ తలుపు మీద కొట్టాడు. తలుపు తెరుచుకుంది. గుమ్మానికి చెరవపక్క తుపాకులు పట్టుకుని ఇద్దరు సైనికులు కనిపించారు. యుగంధరు హక్ లోపలికి వెళ్లారు. మేడ మీదకి వెళ్ళగానే ఒక గది తలుపు తెరిచి, కమిన్ అన్నాడు హక్. యుగంధర్ లోపలికి రాగానే తలుపు మూసేశాడు. యుగంధర్ చుట్టూ చూశాడు.
అది చిన్న గది. గది మధ్యన ఒక బండ వల్ల వెనుక ఒక కుర్చీ. ఇంకెవరూ లేరు. యుగంధర్ హక్ వైపు చూశాడు. కనల్ హక్ చిన్నగా నవ్వి బల్ల వెనుక ఉన్న కుర్చీ పక్కకు లాగుతూ, షేక్ మజ్బూర్ రెహమాన్ కోసం చూస్తున్నారా? కూర్చోండి మిస్టర్ యుగంధర్ అన్నాడు. థ్యాంక్ యూ అంటూ కూర్చున్నాడు యుగంధర్. యుగంధర్ త్రుళ్ళి పడతాడని, భయంతో వణిగిపోతాడని ఆశించిన హక్ తని ఆశ్చర్యపోయాడు. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి యుగంధర్కు ఒకటిచ్చి తనొకటి తీసుకొని ఇద్దరు సిగరెట్లు వెలిగించి, మీరు డిటెక్టివ్ యుగంధర్ అని నేను గ్రహించాను, మీకు ముందే తెలుసా అని అడిగాడు. యుగంధర్ తలూపాడు. అయితే కిక్కురు మనకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎదురు తిరగలేదెందుకు? ప్రయోజనం ఉండదు కనుక. మిస్టర్ యుగంధర్, నిజంగా మీ ధైర్య సాహసాలని మెచ్చుకుంటున్నాను. మారు వేషంలో మారు పేరుతో ఇలా మా దేశంలోకి రావడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. మీ విషయం నాకు అరగంట క్రితమే తెలిసింది, లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గరే పట్టుకునేవాడిని. మీరు సయ్యద్ అలీ కారని, డిటెక్టివ్ యుగంధర్ అని నాకెలా తెలిసిందో మీరు గ్రహించారా? అడిగాడు కర్నల్ హక్. ఎలా తెలిస్తేనేం అన్నాడు యుగంధర్. కర్నల్ హక్ విరగబడి నవ్వాడు. అప్పుడే అంత నిస్పృహ? మారు వేషంలో చైనాలోకి వెళ్ళి చౌ ఎన్లే కళ్ళలో కారం కొట్టి కాత్యా అనే అందమైన యువతని బహుమానంగా తెచ్చుకున్న యుగంధర్కి, డిబేట్లోంచి దలైలామాను విడిపించుకు వచ్చిన గొప్ప గూఢాచారి యుగంధర్కి, గటికుడు అమోఘమైన తెలివైనవాడు గూఢాచారులలో కల్లా గొప్పవాడు అయినటువంటి యుగంధర్కి అప్పుడే నిస్పృహ? షేక్ మజ్బూర్ని విడిపించి తీసుకువెళ్లే ప్రయత్నం అప్పుడే మానుకుంటున్నారా అన్నాడు కర్నల్ హక్. అయితే ఇమ్తియాజ్ పాకిస్తాన్ గూఢాచారి అన్నమాట అన్నాడు యుగంధర్. ఈ విషయం చాలా ఆలస్యంగా గ్రహించారు అంటూ హక్ ఒక మూట నొక్కాడు. మరుక్షణం తలుపు తెరుచుకుంది. ఇమ్తియాజ్ గదిలోకి వచ్చాడు. యుగంధర్ని చూసి వెక్కిరింపుగా నవ్వి, మిస్టర్ యుగంధర్, అవును నేను పాకిస్తాన్ గూఢాచారిని. ఆనాడు బొంబాయిలో మీరు నా ప్రాణం కాపాడడానికి కారణం మీ ఔదార్యం కన్నా నా తెలివితేటలే అని అనుకోండి. పాకిస్తాన్ గూఢాచారి పోలికల్లో ఉన్న టర్కిష్ పౌరుణ్ణి నేను అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాను అన్నాడు. మళ్ళీ మొన్న అంకారాలో ఇమ్తియాజ్ అనే ఒక టర్కిష్ పారిశ్రామికవేత్తనని నమ్మించాను. మహామేధావి అయిన యుగంధర్ని 2 సార్లు మోసం చేశాను. అవును మోసపోయాను, ఒప్పుకుంటున్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్స్లో గెలుపు మీదే అన్నాడు యుగంధర్. ఏమిటి, 3వ రౌండ్ కూడా ఉంటుందని ఆశిస్తున్నారా యుగంధర్? మీరు పొరబడుతున్నారు. మీరున్నది పాకిస్తాన్ నడిగడ్డ మీద. పాలక్షుడు వచ్చినా మీ ప్రాణం కాపాడలేడు. కర్నల్ హక్ పిస్టల్ తీసి యుగంధర్ ఛాతీ మీద గురిపెట్టి, ఖ్యాతిగాంచిన డిటెక్టివ్ యుగంధర్ను పట్టుకుని హతమార్చిన గౌరవం నాది. ఈశ్వరుణ్ణే తలుచుకుంటారో అల్లానే తలుచుకుంటారో మీ ఇష్టం. 10 లెక్క పెడుతున్నా. 1, 2, 3. దాదాపు 100 మంది పత్రికా ప్రతినిధులతో ప్రెస్ రూమ్ కిటకిటలాడుతోంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ అతి ముఖ్యమైన ప్రకటన చేస్తారని అంతమంది రిపోర్టర్లు అక్కడికి వచ్చారు. జెంటల్మన్ ఆఫ్ ది ప్రెస్ అంటూ యహ్యా ఖాన్ ప్రారంభించాడు. తూర్పు పాకిస్తాన్లో బెంగాలీలు ప్రభుత్వంపై ఎదురు తిరిగారని, పాకిస్తాన్ నుంచి విడిపోయి సర్వస్వతంత్ర బంగ్లాదేశ్ నెలకొల్పి నిశ్చయించారని హిందుస్థాన్ చేస్తున్న ప్రచారం అబద్ధం. హిందుస్థాన్ రౌడీలని, దుండగుల్ని రహస్యంగా తూర్పు బెంగాల్లోకి పంపి పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయాలని దురుద్దేశంతో అలజడి లేవదీస్తోంది. అంతేకాక ఇక్కడికి పశ్చిమ పాకిస్తానికి కూడా తన గూఢాచారులను పంపి గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తుంది. మీకు ప్రపంచ పత్రికా ప్రతినిధులకు ఈ విషయం ఈనాడు రుజువు చేయబోతున్నాం అని పక్కనున్న సైనికాధికారిని చూసి, తీసుకురండి అన్నాడు. రిపోర్టర్లందరూ ఊపిరి బిగబట్టి కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆజానుబాహు అయిన ఒక మనిషిని చెరక చేయి పట్టుకు తీసుకువచ్చారు ఇద్దరు మనుషులు. అతని చేతికి సంకెళ్ళున్నాయి. రిపోర్టర్లలో ఒకడుగా నిలబడ్డ రాజుకి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ మనిషిని చూడగానే యహ్యా ఖాన్ మళ్ళీ ప్రారంభించాడు. ఇతనెవరో మీరు గుర్తుపట్టారా? ఇతని పేరు మీకు బాగా తెలిసి ఉంటుంది. హిందుస్థాన్లో ఖ్యాతిగాంచిన డిటెక్టివ్, పేరు యుగంధర్. తరచూ హిందుస్థాన్ తరపున గూఢాచారిగా వ్యవహరిస్తూ ఉంటారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కర్నల్ హక్ స్వయంగా యుగంధర్ని పట్టుకున్నాడు. వివరాలు అతనికి చెప్తాడు. కర్నల్ హక్ సెల్యూట్ చేసి, మిస్టర్ నూర్మియా ఇంట్లో పెద్ద పార్టీ జరిగింది. ఆ పార్టీకి ప్రెసిడెంట్ కూడా వెళ్ళారు. సయ్యద్ అలీ అనే మారు పేరున యుగంధర్ మన దేశానికి వచ్చాడని మా ఏజెంట్ ద్వారా తెలిసింది. వెంటనే నేను నూర్మియా ఇంటికి వెళ్ళాను. మజ్బూర్ రెహమాన్ గురించి అందరినీ తరచి ప్రశ్నిస్తున్నాడు యుగంధర్. నేను పట్టుకొని బయటకు తీసుకువెళ్ళాను.
ఇక తను పట్టుబడిపోయానని తెలిసిన తర్వాత ఈ యుగంధర్ ఏ పంటి సందులోనూ దాచుకున్న విషయం మాత్రాను కరకరా నమిలేశాడు. వెంటనే డాక్టర్ని పిలిపించి ప్రథమ చికిత్స చేయించాను, ప్రాణం నిలబెట్టాను. ఇంకా మత్తుగానే ఉన్నాడు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పగలనుకుంటాను. సంకళ్ళతో నిలబడ్డ మనిషి వైపు తిరిగాడు. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి, మూలుగుతున్నాడు. నీ పేరు చెప్పు, యుగంధరేనా అడిగాడు హక్. అవును, మొద్దుగా ఉన్నాయి అతని మాటలు. నువ్వు ఈ దేశానికి ఎందుకు వచ్చావు? షేక్ మజ్బూర్ రెహమాన్ని చంపడానికా? అవును. మా ప్రెసిడెంట్ని చంపడానికా? అవును. చంపి మా దేశంలో అల్లకల్లోలం కలిగజేయడానికా? అవును. సారీ జెంటిల్మెన్, ఇంకా పూర్తిగా కోరుకోలేదు. సరిగా సమాధానం చెప్పలేకుండా ఉన్నాడు. మత్తు వదిలిన తర్వాత ఇతన్ని మళ్ళీ మీ ముందు హాజరుపరుస్తాను అన్నాడు కర్నల్ హక్.